ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, 12 లగ్నాల వారికి ఆయురారోగ్యాలతో ఉండడానికి, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి. అది హెల్త్ పరంగా ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నవగ్రహాలు ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది కానివ్వండి, మరియు అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన ఏ మంత్రాన్ని నిత్యం చేసుకోవడం అనేటువంటిది అని చెప్తాను. అయితే ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు కదా, అనారోగ్యం కంటతో బాధపడడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి రీసెర్చ్ చేసి నేను సొంతంగా ప్రయోగం చేసి మహర్షులు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని ఆధారంగా తీసుకొని, మనకు మహర్షులే ముఖ్యం మనకి, ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే మనకేం తెలియదు కాబట్టి, ఇవన్నీ చేసింది నేనైనప్పటికీ కూడా చేయిస్తుంది చెప్పిస్తుంది కూడా లలిత అమ్మవారిగానే భావిస్తూ మీకు ఒక్కొక్క లగ్నం గురించి చెప్తూ ఉంటాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కొంతమందికి నక్షత్రము లగ్నము రాశి ఏమీ తెలియదు, అలాంటి వారు కూడా ఏం చేసుకోవాలి అనేటువంటిది వీడియో ఎండింగ్లో చెప్తాను, వీడియో ఎండింగ్ వరకు వినండి. సింహలగ్నము సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా లగ్నాధిపతే రవి అవుతాడు ఇక్కడ. ఏమండి సింహలగ్నం వారికి లగ్నాధిపతి రవి కదా, ఇంకా అనారోగ్య సమస్యలు రావా? అది పూర్తిగా తప్పు. రవి అయితే మాత్రం రాకూడదని ఎందుకుంది చెప్పండి? ఉంటుంది. ఎందుకు అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడు. ఒకసారి ఒక శాపవశాత్తు అతనికి చర్మ వ్యాధి వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి అడుగుతాడు, నువ్వు భగవంతుడివి కదా, నేను నీ కొడుకుని కదా నాకు ఇమ్మీడియట్లీ తగ్గించాయంటే ఇది కర్మ, నువ్వే కాదు ఈ విశ్వం మొత్తం నాకు సంతానంతో సమానమే, నీకు ఇలా వెంటనే తగ్గించేస్తే వేరే వాళ్ళందరూ కూడా అలాగే తగ్గించేసేయాలి వెంటనే, కాబట్టి నువ్వు నీకు నువ్వుగా సూర్య ఆరాధన చేసుకో, సూర్య ఆరాధన చేసుకొని తగ్గించుకో అంటే, అప్పుడు అతను ఇక్కడ మన భూమండలం మీద ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అవి శ్రీకృష్ణుడి యొక్క తనయుడు కొడుకు కట్టించినవి అని చెప్తూ ఉంటారు. అతను 7 సంవత్సరాలు ఉపాసన చేసి అతని యొక్క చర్మ వ్యాధిని తగ్గించుకున్నారనేటువంటివి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సింహలగ్నానికి పంచమాధిపతి గురువు అంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి అన్నప్పుడు మీరు దత్తాత్రేయుడు ఉపాసన చేయండి, జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. ఎక్కువగా వీళ్ళకి ఇమ్యూనిటీ అంటే గురువుగానే పాడేయడం అనుకుంటే సెల్ లెవెల్లో ఇబ్బంది వస్తుంది. సహజంగా వీళ్ళకనే కదా ఎవరికైనా సెల్ లెవెల్లోనే ఇబ్బంది అనేటువంటిది వస్తుంది, ఆ సెల్ను సెట్ చేసుకోగలగాలి. వీళ్ళకి రోగకారకులు ఇద్దరు అవుతారు, అందరికీ ఒకరైతే వీళ్ళకి ఇద్దరు అవుతారు. ఎవరంటే గురువు మన శని అవుతారు, బుధుడు అవుతాడు. గురువేమో యోగాన్ని ఇస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు తగ్గించడానికి, వీళ్ళేమో శుభులవుతూ ఉంటారు. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి లక్కీ ఇందులో ఒకలే అవ్వడం, ఇంకొకరికి కొన్ని మంచి పోర్ట్ఫోలియోస్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో లక్కీగా వీళ్ళకి మిస్ అవుతుంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా సహజంగానే సూర్య భగవానుడు లగ్నం కాబట్టి సూర్య ఆరాధన, దత్తాత్రేయుని యొక్క ఆరాధన, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు నువ్వులు ఒకటి పెసలు ఒకటి దానంగా ఇస్తూ ఉండండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే బాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావు, మోకాలు నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పి ఉంది, రకరకాలు మంది చెప్తూ ఉంటారు, కొన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఏ మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు అనుకునేటువంటి వారు, మీకు దగ్గరలో ఈశ్వరాలయాలు కనుకున్నట్లయితే మీరు ఒక నువ్వుల నూనె తీసుకొచ్చి చక్కగా ఒక ముక్కుల్లో వేసి ఉదయం పూట చక్కగా ఆ ఫేస్ని అందులో చూసుకొని శనివారం నాడు వెంటనే మళ్ళీ ఆ నూనె బాటిల్లో వేసి వెంటనే ఇచ్చేసేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చూసి తర్వాత రేపిద్దాంలే ఎల్లుండిద్దాంలే అనుకుని ఉంటారు, అలా ఉంచకండి ఇంట్లో. కాబట్టి వెంటనే ఇచ్చినట్లయితే శివాలయంలో ఇవ్వాలి, ఏ ఆలయంలో పడితే ఆలయంలో ఇవ్వకూడదు. ఎందుకంటే మీ యొక్క కర్మని పరిపూర్ణంగా తీసేటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో మీ యొక్క జాతక చక్రరీత్యా ఆయన అనుగ్రహం ఉంటే పోతుంది. అలాని విష్ణువుకు లేదని అలాని కదా, ఒక్కొక్క భగవత్ స్వరూపానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. అదేవిధంగా శుక్ర బుధ గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి, చేస్తూ
గోవులకి కాస్త బెల్లము గోంగూర ఇటువంటివి తినిపిస్తూ ఉన్నట్లయితే కూడా మీకు మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ తొలగాలి. ముఖ్యంగా కర్మ ఎప్పుడైతే తొలగిందో, మీరు అనారోగ్య సమస్యల నుంచి కానీ, శత్రుబాధల నుంచి కానీ, రుణ బాధల నుంచి కానీ బయటపడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఇందాక నేను చెప్పినటువంటి దీంట్లో పంచమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పంచమం ఏంటి? ఇమ్యూనిటీ అని చెప్పానని మీకు. రోగస్థానం, రుణ రోగ శత్రుస్థానాలు ఆరో స్థానం. అదేవిధంగా రోగాన్ని తగ్గించేటువంటి, అంటే తగ్గించేటువంటి స్థానం ఎలా అయితే పంచమ స్థానం అవుతుందో, ఇమ్యూనిటీ స్థానం. ఇమ్యూనిటీని తగ్గించే స్థానం నాలుగో స్థానం. అందుకే చూడండి, ఇంట్లో ఒక దగ్గర అలా కూర్చుండిపోయి ఉండిపోకు. ఫోర్త్ హౌస్ అనేది కూర్చోవడం అనమాట. అంటే ఏమిటి, ఒక దగ్గర అలా కూర్చుండిపోయి ఉన్నా కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, నడవాలి అంటూ ఉంటారు. ఆ రకంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత వాకింగ్ చేస్తూ ఉంటే ఫిజికల్గా అంత ఆరోగ్యం. పాయింట్ నెంబర్ వన్. రెండవది ఏమిటి అంటే, నక్షత్రము రాశి ఏమీ లేదనుకునేటువంటి వారు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, సూర్యుడి యొక్క పోస్టర్స్ ఎక్కువగా చేయండి. మూడవది, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం ఎంత పంచమాధిపతిని తీసుకున్నా ఈ పంచమాధిపతి వెళ్ళి మరొక గ్రహంతో కలిసి ఉండి వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా మారిపోతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా, ఇప్పుడు మేషానికి సింహం మన రవి అని చెప్పుకున్నాము, వృషభానికి బుధుడు అని చెప్పుకున్నాము, మిథునానికి శుక్రుడు అని చెప్పుకున్నాము, ఇలా ఒక్కొక్క దానికి పంచమాధిపతి చెప్పుకున్నాం, అలాగే షష్ఠమాధిపతి ఎవరో అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, సమ్టైమ్స్ ఈ పంచమాధిపతి ఇమ్యూనిటీ ఇవ్వవలసినటువంటి కారకుడే గనక మీకు వక్రించిన నక్షత్రాల్లో, వక్ర గ్రహ నక్షత్రాల్లో లేదా వక్రించిన ప్లానెట్స్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీయే వాళ్ళ మీద దాడి చేస్తుంది. అప్పుడు అర్థం కాదరే ఏంటి ఇట్లాగా. అప్పుడు మనం ఏం చేయాలంటే, అది ఏదైతే దాడి చేస్తుందో దానికి కూడా దానం ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆరో స్థానాధిపతి ఎవరైతే అయ్యారో మీ లగ్నం నుంచి వాళ్ళకి దానం ఇవ్వడము, ఐదో స్థానానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం చేయండి. ఇందులో సమ్టైమ్స్ పాపగ్రహ మధ్యన ఉంటుంది ఒక్కోసారి. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి కాంబినేషన్స్ అన్నీ, అలాంటప్పుడు హోమాలు చేయడం ద్వారా తగ్గుతుంది. భూతత్వ రాశుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీకు దానం ఇవ్వడం ద్వారా తగ్గుతుంది. వాయుతత్వ రాశుల వల్ల పర్టికులర్గా మీరు స్తోత్ర పఠనం ఏదైనా చాంటింగ్ చేయడం ద్వారా తగ్గుతుంది. జలతత్వ రాశులు తర్పణాలు అభిషేకాలు చేయడం ద్వారా తగ్గుతుంది. మనకి అగ్ని భూ వాయు జల మేషము సింహము ధనస్సు అగ్నితత్వ రాశులు, వృషభము కన్య మకర రాశులు భూతత్వ రాశులు, మిథునము తులా అదేవిధంగా కుంభము వాయుతత్వ రాశులు, కర్కాటకము మరియు అదేవిధంగా మనకి జలరాశులు అయినటువంటి వృశ్చికము మీనము అనేటువంటివి ఏవైతే ఉన్నాయి, ఇవి జలరాశులు అవుతాయి. అంటే అగ్ని భూ వాయు జల మేషం నుంచి వరుసగా తీసుకుంటే అగ్ని భూ వాయు జల వరుసగా అవుతూ ఉంటాయి. అంటే మేషము వృషభం మిథునం కర్కాటకం, అగ్ని భూ వాయు జల, మళ్ళీ సింహం కన్య తులా వృశ్చికం అగ్ని భూ వాయు జల, ధనస్సు మకరం కుంభం మీనం అగ్ని భూ వాయు జల, ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్నిసార్లు మీకు దానం చేయడం చేయలే దాన సంబంధించినవి అవనప్పుడు దానము వీటన్నిటితో కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ వల్ల మనకి ఇది వస్తూ ఉంటుంది, అనారోగ్యం అనేటువంటిది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. నేను చాలామందిని చూశా, చాలా రోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నామండి కానీ నాకు ఎందుకు అనారోగ్యం వచ్చిందంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు రావాల్సిన పెద్ద అనారోగ్యం కూడా తగ్గుతుందో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే బాడీ ఫిట్నెస్ ఉంటుంది, బాడీ ఫిట్నెస్ ఉంటుంది కానీ రోగం రాకూడదని రూల్ ఉండదు. ఎందుకంటే రోగం అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉన్నటువంటి సిక్స్త్ లార్డు ఫోర్త్ లార్డు యాక్టివ్ అయ్యారా, ఫిఫ్త్ లార్డు డీయాక్టివ్ అయిపోయాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్ని రోగాలకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని మంత్రాలు, కొన్నిటికి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు చేసుకోవాల్సి వస్తుంది, అదేంటో తెలుసుకోవాలి. అదేవిధంగా అస్సలు రోగం రాకుండా మనకు ఉండాలి అంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది, సూర్య నమస్కారాలు చేసుకుంటూ మీరు మనం తీసుకునే ఫుడ్ ద్వారా రోగం అనేటువంటిది వస్తుంది గుర్తుపెట్టుకోండి. మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అందులో మనకు కావాల్సినవి ఉన్నాయా లేవా, మనకు కావాల్సినవి మన బాడీని పాడు చేసే హాని చేసేవి తింటున్నామా. మరి అందరికీ అన్నీ తెలియదు కదా, అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే బాగా నవిలి మీరు తినేటప్పుడు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని అనుకుంటూ తినండి. ఒక 30 సార్లు కనీసం నవలాలి, 32 సార్లు నవలాలని చెప్తుంది ఆయుర్వేదం అయితే, కాబట్టి ఇచ్చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ కొంతమందికి దానాలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు,
ఏమండి మేము దానం ఇవ్వలేను, నాకు నా దగ్గర డబ్బులు లేవు, కానీ అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని అయి నమః చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ధ్యానంలోకి వెళ్ళి శ్వాసమే ధ్యాస అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే శ్వాసమే ధ్యాస ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ధ్యానం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది, మంత్రం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది, అదేవిధంగా మీరు ఏదైనా చాంటింగ్ చేస్తున్నారు పంచమ స్థానానికి సంబంధించింది. కాబట్టి ఏంటి ఈ ధ్యానము మంత్రం ఇవి చేయడం ద్వారా కూడా మీకు చాలా మటుకు పూర్వజన్మ కర్మలు దగ్ధమవుతాయి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు సూర్య నమస్కారాలు, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సరే మీకు తోచినటువంటి పరిహారం చేయడము అంటే అక్కడ మీరు సేవ చేయడం ముఖ్యంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గాలని అమ్మవారు మీకు తగ్గించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.